Hello friends, welcome to Telugu Tech Update. Iroju manam discuss cheyaboye topic http inkokati https rendidiki madhya teda ayindi. Http ante hypertext transfer protocol, https ante hypertext transfer protocol secured. Ee rendidiki madhya teda endo iroju manam discuss cheydam. Daniki ఏ సైట్ వెళ్తే సెక్యూర్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక షాపింగ్ ఇప్పుడు ఏదో సైట్ వెళ్ళారు, దాంట్లో ఏదో ప్రోడక్ట్ నచ్చింది కొనాలనుకుంటున్నారు, అయితే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ లేకపోతే మీ డెబిట్ కార్డ్స్ డీటెయిల్స్ నెట్ పేమెంట్ కోసం అడుగుతుంది. అప్పుడు మీరు చెక్ చేసుకోవాలి ఆ సైట్లో మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సెక్యూర్ ఉంటాయా, లేకపోతే హ్యాకర్స్ బారిన పడతాయా అనేది మీరు చూసుకోవాలి. అది ఎలా చూసుకోవాలో 2 types ఆఫ్ టెక్నిక్స్ చెప్తా చూడండి. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ అప్డేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. గూగుల్ క్రోమ్ కాకపోయినా యూట్యూబ్ బ్రౌజర్ మీకు కావాల్సిన మీ రూపంలో సెర్చ్ ఇంజిన్ ఏదైనా మొబైల్ డివైస్లో అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ చూడండి, ఇప్పుడు పేటిఎం, ఓకే పేటిఎంని సెలెక్ట్ చేసుకో. ఫస్ట్ షాపింగ్ సైట్ paytm.com సెలెక్ట్ చేశా, ఓకే లింక్ క్లిక్ చేశా, ఓపెన్ అయ్యింది కదా. ఓపెన్ అయ్యాక చూడండి ఇక్కడ ఏముంది, https.com. అయితే మరి సెక్యూర్ ఉందా, అది ఎలా నేను ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలంటే నేను చెప్పినంత మాత్రమే ఎస్ ఉంటే సెక్యూర్ ఉన్నట్టు. మీరు ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఒక నీకు మంచి టిప్ చెప్తా చూడండి. అదే 2 types టిప్ చెప్తాను కదా, ఒకటి 1 https ఉంది చూసాక, సెకండ్ టిప్ చెప్తాను. ఇక్కడ లాక్ బటన్ ఉంది కదా, లాక్ బటన్ని క్లిక్ చేయండి. లాక్ బటన్ క్లిక్ చేస్తే చూడండి, యువర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్స్ క్రెడిట్ కార్డ్స్ ఈజ్ ప్రైవేట్ వెన్ ఇట్ ఈస్ సెండ్ టు ద సైట్ చూడండి. ఇంకా డీటెయిల్స్ క్లిక్ చేస్తే క్రోమ్ వెరిఫై దట్ జియో ట్రస్ట్, ఇంకా క్రోమ్ వెరిఫికేషన్, ఇంకా యువర్ కనెక్షన్ ఇస్ paytm.com ఈజ్ ఎన్క్రిప్టెడ్ యూజింగ్ ఎ మోడర్న్ సిఫైర్ సూట్ అంటారు చూడండి. మీరు దీంట్లో టైప్ చేసే ప్రతిదీ ఎన్క్రిప్ట్ చేసి ఉంటుంది, సో ఇతరుల హ్యాకర్స్ బారిన పడకుండా ఉంటుంది, ఎవరు హ్యాక్ చేయలేరు. దాదాపు 90% హ్యాక్ చేయలేదు, సెక్యూర్ ఉంటుంది మీ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సైట్ వెళ్దాం మనము, గవర్నమెంట్ సైట్ తీసుకుందాం చూడండి. ఎస్ఎస్సి తెలుసు కదా, ఎస్ఎస్సి ఎస్ఎస్సి ఆన్లైన్ .nice.in ఓకే సెలెక్ట్ చేసుకుని లింక్ క్లిక్ చేస్తున్నా. లింక్ చేసుకుని ఇక్కడ ఎస్ఎస్సి డౌన్లోడ్ http లేదు, www లేదు ముందడు, అది సెక్యూరా కాదా అనేది ఒక ఆన్లైన్ పేమెంట్ చేయమంటే ఎలా చూసుకోవాలి. ఇప్పుడు క్లిక్ చేయరు టు అప్లై, లింక్ క్లిక్ చేయను ఫార్వర్డ్ అవుతుంది చూడండి. మళ్ళీ ఇక్కడ కూడా క్లిక్ చేసినాక http లేదు ఏం లేదు ఎలా చూసుకోవాలని అంటారా, ఏం లేదండి. సెకండ్ చెప్పాను కదా, సెకండ్ టిప్ అప్పుడు చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఇది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే చూడండి http ఓన్లీ ఉంది అంతే, హెస్ లేదు అంటే సెక్యూర్ కాదు ఇది. యువర్ కనెక్షన్ టు దిస్ సైట్ ఈస్ నాట్ సెక్యూర్ అంటే యూ షుడ్ నాట్ ఎంటర్ ఎనీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ సైట్, ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ క్రెడిట్ కార్డ్స్ ఇట్ బికాస్ ఇట్ కెన్ బి స్టోలన్ బై అటాకర్స్ అంటే అటాకర్స్ అంటే ఇంకెవరండి, హ్యాకర్స్. హ్యాకర్స్ బారిన పడవచ్చు, అంటే మీరు దీనిలో నుంచి ఎప్పుడు ఏదైనా పేమెంట్ ఆన్లైన్ చేస్తానన్నా అది సెక్యూర్ ఉండదు. హ్యాకర్స్ బారిన పడితే మీ క్రెడిట్ కార్డ్ డీల్స్ అన్ని హ్యాక్ అవ్వచ్చు, మీ రాత్రి మీ అకౌంట్లో బ్యాంక్లో ఉన్న అమౌంట్ మొత్తం చోరీ కావచ్చు. సో జాగ్రత్తగా ఉండండి, సైట్స్ చెక్ చేసేటప్పుడు అది చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ అయ్యడం పక్క క్లిక్ చేయండి. మీరు నాకు సపోర్ట్ ఇస్తే నేను ఇంకో మంచి మంచి వీడియోస్ పెడతా. థ్యాంక్ యూ.